డానియల్ క్రాక్ 6 ఇయర్స్ తర్వాత ఫర్ ద లాస్ట్ టైం తన 5th జేమ్స్ బాండ్ ఫిలిం నో టైమ్ టు డైలో కనబడబోతున్నారు. ఎన్నో రోజులు వెయిట్ చేసి చేసి అసలు మూవీ రిలీజ్ చేస్తారో లేదో అని తలబాదుకుని చివరికి సినిమా రిలీజ్ అవుతుందని ఆశ వదిలేశాం. అండ్ ఫైనల్లీ నో టైమ్ టు డై ఇండియాలో సెప్టెంబర్ 30th రిలీజ్ అవబోతుంది. ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి 1 వీక్ కూడా మిగిలిండదు. చాలా రోజుల తర్వాత డానియల్ క్రాక్ ని జేమ్స్ బాండ్ గా చూస్తున్నాం కాబట్టి అందరూ డానియల్ క్రాక్స్ బాండ్ క్వాడ్రాలజీని రీవాచ్ చేయాలనుకుంటారు. కానీ అంత టైం లేక వీలవక చూడలేని వారు ఈ షార్ట్ అండ్ ఫాస్ట్ రీకాప్ వినాలనుకుంటే కంఫర్టబుల్ గా కూర్చోండి అండ్ లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆరుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు 30 చేసే ముందు మీలా ఫాస్ట్ రికాప్ కావాలనుకునేవారు లేదా అసలు చూడండి మీ ఫ్రెండ్స్ నో టైమ్ టు డై చూడాలనుకుంటే ఈ క్వాడ్రాలజీ వీడియోస్ ని వెంటనే వారితో షేర్ చేయండి. టైం లేదు. ఓపెన్ చేస్తే స్పెక్టర్ ద డే ఆఫ్ డెడ్ ఫెస్టివల్ తో హోయిటే వ్యాన్ హోయిటే అమస్ లాంగ్ టేక్ తో స్టార్ట్ అవుతుంది. ఏజెంట్ 007 మెక్సికోలో మార్కోస్ కియారా అనే వ్యక్తిని అసాసినేట్ చేయడానికి వచ్చి పేల్ కింగ్ అనే వ్యక్తి గురించి మరో పెద్ద ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుంటుంది. తిరిగి లండన్కి వస్తే చీఫ్ ఎం బాండ్ జరిపిన ఈ అనాథరైజ్డ్ మిషన్ వల్ల అండ్ 00 ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ వల్ల బీపీలో ఉంటాడు. అప్పుడే బాండ్ సీని కలుస్తాడు, న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జాయింట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ప్రస్తుతం అన్ని కంట్రీస్ ఇంటెలిజెన్స్ ని డిజిటల్లీ కంబైన్ చేయాలని బాండ్స్ కియారాన్ని చంపడానికి కారణం లేట్ చీఫ్ ఎం ఆమె డెత్ కి ముందు తన రికార్డ్ చేసిన మెసేజ్. కియారాన్ని చంపిన తర్వాత బాండ్ అతని ఫ్యూనరల్ కి అటెండ్ అవ్వమని చెప్తారు. అంతకంటే ముందు బాండ్ పాత MI6 బేస్ లో ఏజెంట్ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటారు. క్యూ నుండి తను వద్దన్నా కూడా ఆస్టన్ మార్టిన్ కొట్టేస్తాడు. అలా ఫ్యూనర్ కి వెళ్లి స్కియారో వీడియోపై ద బాండ్ అటాక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తన మెక్సికోలో సంపాదించిన రింగ్ తో సిండికేట్ మీటింగ్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ 9 ఐస్ ప్రోగ్రామ్ గురించి అండ్ సి కూడా వీళ్ళ మనిషి అని తెలుసుకుంటాడు. అలానే డే ఆఫ్ బటుస్టియా కూడా ఎంట్రీ ఇస్తాడు, మంచోడు డ్రాగ్స్ బాపై. ఉప్స్, ఏం లేదు, కళ్ళలు నలుకుంటే తీస్తున్నాడు అంతే. వాళ్ళు అలా మాట్లాడుతుండగా మ్యాన్ ఇన్ షాడోస్ జేమ్స్ బాండ్ నే భయపడతాడు. ఇక ఏజెంట్ 007 పరుగో పరుగు మిస్టర్ హింగ్స్ అండ్ బాండ్ యాస్ఫాల్ట్ లెజెన్స్ లా ఓ సూపర్ అడ్రినలిన్ రష్. అల్టిమేట్లీ అంత స్టన్నింగ్ ఆస్టన్ మార్టిన్ DB10 ని నీటిలో ముంచి ఏం తెలియకుండా వెళ్ళిపోతాడు. అక్కడ నుండి బాండ్ ఇంకా ప్రాణాలతో ఉన్న మిస్టర్ వైట్ ని ట్రేస్ చేస్తా. వెయిట్, మీరు ఇంకా ఈ మ్యారథాన్ ని అందరితో షేర్ చేయలేదా? Do me a favor, make it quick. ఇక్కడ బాండ్ మిస్టర్ వైట్ ద్వారా తన డాటర్ లొకేషన్ ని లా అమెరికన్ గురించి తెలుసుకుంటాడు. బాండ్ ఆమెను వెతుక్కుంటూ హాఫ్ లెట్ స్క్రీన్ కి వెళ్తాడు. క్యూ ఎం పెట్టే ప్రెషర్ తట్టుకోలేక బాండ్ ని తిరిగి రమ్మని ఫోర్స్ చేస్తాడు. మిస్టర్ హింగ్స్ డాక్టర్ పాపని ఎత్తుకెళ్తాడు. ఆ ఫ్రీజింగ్ స్నో లో ఫైరీ యాక్షన్ తర్వాత బాండ్ డాక్టర్ స్వాన్ ని తనకి హెల్ప్ చేయమని కన్విన్స్ చేస్తాడు. బాండ్ స్కియార రింగ్ స్కాన్ చేసిన తర్వాత తన ఫస్ట్ నుండి వెతుకుతున్న ఆర్గనైజేషన్ స్పెక్టర్ గురించి తెలుసుకుంటాడు. డాక్టర్ స్వాన్ హెల్ప్ తో లా అమెరికన్ కి చేరి మిస్టర్ వైట్ ఎప్పుడు స్టే చేసే రూమ్ లో సీక్రెట్ ప్యాసేజ్ కనిపెట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. మరోవైపు సీస్ 9 ఐస్ ప్రాజెక్ట్ ని ఫస్ట్ రిజెక్ట్ చేసిన స్పెక్టర్ జరిపిన బాంబింగ్స్ తర్వాత సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ 9 ఐస్ ప్రోగ్రామ్ ని 72 అవర్స్ లో ఆన్లైన్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. బాండ్ మిషన్ వల్ల కేఎస్ అంతా ఎండ్ అవుతుందనే పాసిబిలిటీ తెలుసుకోవడంతో చీఫ్ మ్యాలరీ బాండ్ కి తనవంతు సపోర్ట్ చేస్తాడు. బాండ్ అండ్ స్వాన్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుండగా మిస్టర్ హింగ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అది బాండ్ కి నచ్చక ట్రైన్ ను తోచేస్తాడు. బాండ్ అండ్ స్వాన్ డెజర్ట్ మధ్యలో వెయిట్ చేస్తుండగా 1948 రోల్స్ రాయ్స్ సిల్వర్ రేత్ ఓపెన్ హౌజర్ బేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఓపెన్ హౌజర్ బాండ్ మిస్టర్ వైట్ తో నెగోసియేషన్ అండ్ తన డెత్ చూపించి స్వాన్ అండ్ బాండ్ మధ్య కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి బాండ్ ని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే జేమ్స్ బాండ్ ని చిన్నప్పుడు బ్లోఫెల్ వాళ్ళ నాన్నగారు ఎరాప్ట్ చేస్తే జెలస్ కుక్కు స్టోరీ చెప్పి వాళ్ళ నాన్న చంపి అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడని రివీల్ చేస్తాడు. స్వాన్ హెల్ప్ తో బాండ్ తన MI6 వాచ్ తో ఎక్స్ప్లోజివ్ డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసి అల్టిమేట్ గా గ్యాస్ ఎక్స్ప్లోజన్ తో లేయర్ అంతా డిస్ట్రాయ్ చేస్తాడు. లండన్ కి తిరిగి వచ్చాక బాండ్ అందరితో రీయూనైట్ అవుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఓ గ్యాంగ్ బాండ్ ని కిడ్నాప్ చేస్తారు అండ్ బ్లోఫెల్ ఇంకా బ్రతికే ఉంటాడు. ఇప్పటి వరకు ప్రతి మూవీలో విలన్స్ చేసిన పనుల వెనక తనకి దగ్గరైన మనుషుల డెత్ వెనుక ఉన్నది బ్లోఫెల్డే అని తెలుసుకుంటాడు. మరోవైపు MNQ సీన్ కంట్రోల్ చేస్తారు, తన 9 ఐస్ ప్రాజెక్ట్ ని ఆన్లైన్ అవ్వకుండా ఆపి షట్ డౌన్ చేస్తారు. బాండ్ స్వాన్ కి ప్రమాదం ఉందని తన కోసం వెతుకు MNC కి జరిగిన ఫైట్ లో సీ చనిపోతాడు. బాండ్ స్వాన్ ని రెస్క్యూ చేసి వారి MI6 బిల్డింగ్ నాశనం అవుతుంటే గుండె రాయి చేసుకుని భరిస్తారు. ఫైనల్ గా ఓ లాంగ్ చేజ్ ని ఒక్క బుల్లెట్ తో ముగించి తనకి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తన లైఫ్ ని ముప్పు తిప్పలు పెట్టి తను ఎంతగానో ఇష్టపడిన అభిమానించిన వ్యక్తుల్ని చంపినా కూడా బ్లోఫెల్ ని చంపకుండా బాండ్ పీస్ నించుకుంటాడు. చివరగా బాండ్ కొంతసేపు తన ఏజెంట్ 007 స్టేటస్ ని పాజ్ లో పెట్టి ఫైనల్ గా స్వాన్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు వెళ్ళిపోతాడు.